మెదక్ జిల్లా నర్సింగి మండల కేంద్రంలో 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రామ పంచాయతీల వద్ద కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ నర్సింహులు, ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఎంఆర్ఓ సత్యనారాయణ, ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ఎంపీపీ సబిత జెండా ఆవిష్కరించారు. రైతు వేదిక వద్ద ఏఈ యాదగిరి, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద పార్టీ అధ్యక్షులు బాబు, నర్సింగి గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ జెండాను ఆవిష్కరించారు. నర్సంపల్లి పెద్దతండ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ క్షత్రియ నాయక్, వల్లూరు గ్రామ పంచాయతీ వద్ద మహేశ్వరి నర్గేష్ జెండా ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జోగు జీవన్ జెండా ఆవిష్కరించారు. ఎంఆర్ఓ సత్యనారాయణ, ఎస్ఐ నర్సింహులు, సర్పంచ్ ఎర్రం అశోక్, పార్టీ అధ్యక్షులు మైలారాం బాబులు మాట్లాడుతూ, భారతదేశంలో గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగంగా వచ్చిన రోజుగా జరుపుకుంటామన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు.